Sir, we have achieved soft landing on the moon. India is on the moon. If everything fails, all the sensors fail, nothing works, still Vikram will make landing. That's how it has been designed. మొత్తం ఫెయిల్ అయిపోయినా అన్ని సెన్సార్లు ఫెయిల్ అయిపోయినా అసలు ఏది పనిచేయకపోయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. దీన్ని డిజైన్ చేసిన విధానము అట్లాంటిది. చంద్రయాన్ 3 ఎందుకు విజయం సాధించి తీరుతుందో చెప్తూ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ ముందే వ్యక్తం చేసిన ధీమా ఇది. చంద్రయాన్ 3 సక్సెస్ అవడానికి ప్రధాన కారణము ఇదే. చంద్రయాన్ 3 అనేది ఒక ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్. మొత్తం ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశారు. 50 ఏళ్ల తర్వాత రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా లూనా 25 ప్రయోగిస్తే అది ఫెయిల్ అయింది. ఆ రష్యా కంటే 40 ఏళ్ల తర్వాత అంతరిక్ష ప్రయోగాలు చేయడం నేర్చుకుని రష్యాలోని తొలి శాటిలైట్ ఆర్యభట్టును ప్రయోగించిన ఇండియాస్ ఇస్రో మాత్రం చంద్రుడి సాక్షిగా ఇప్పుడు అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనాలను బీట్ చేసి చంద్రుడి మరో చెక్కిలి దక్షిణ ధ్రువాన్ని సాఫ్ట్గా ముద్దాడింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవగానే ప్రజ్ఞాన్ రోవర్ మెల్లగా చందమామ మీదకి దిగి తిరగడం మొదలుపెట్టింది. అమెరికా దశాబ్ద కాలంగా చంద్రుడి మీద ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. రష్యా కూడా గతంలో సాధించిన విజయాలన్నీ కూడా సోవియట్ యూనియన్ టైంలో విజయాలే. రష్యాగా ఏర్పడిన తర్వాత రాస్ కాస్మోస్ చేసిన ఏకైక ప్రయోగం లూనా 25 ఫెయిల్ అయింది. గత 10 ఏళ్లలో చైనా చేసిన ప్రయోగాలు చంద్రుడి ఉపరితలం మీద చేసినవి మాత్రమే. అలాగే చంద్రుడి మీద చేసిన ప్రయోగాల్లో నంబర్స్ పరంగా చూసుకున్నా ఇప్పటిదాకా 12 దేశాలు 141 ప్రయోగాలు చేస్తే 69 ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. టెక్ దిగ్గజమైన అమెరికా చంద్రుడి మీద చేసిన ప్రయోగాల్లో 15 సార్లు ఫెయిల్ అయింది. మన దేశం ఇప్పటిదాకా 3 సార్లు ప్రయోగాలు చేసింది. చంద్రయాన్ 1, 2, 3 ఈ 3 ప్రయోగాలే చేసినా కూడా సాధించిన ప్రగతి మాత్రము గొప్పగా చెప్పుకోదగ్గది. చంద్రయాన్ 3 సక్సెస్తో మాత్రమే కాదు 2008లోనే చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద నీటి జాడల్ని కనిపెట్టడం ద్వారానే అగ్రరాజ్యాల కంటే ఏమాత్రం తక్కువ కాదునేమో అని చెప్పి ఇస్రో సగర్వంగా చాటి చెప్పింది. ఎందుకంటే అప్పటిదాకా ఏ దేశము కూడా చంద్రుడి మీద నీటి జాడని కనిపెట్టలేదు. హైడ్రాలిక్స్ రూపంలో, ఘనమంచు రూపంలో నీటి జాడ ఉంది దక్షిణ ధ్రువం మీద అని చెప్పి ఇస్రోనే ఫస్ట్ టైం ప్రపంచానికి చెప్పింది. ఇక మీదట చంద్రుడి మీద, పర్టికులర్గా దక్షిణ ధ్రువం మీద ఏ దేశం ఏ ప్రయోగం చేయాలన్నా కూడా ఇస్రో తయారు చేసిన టెక్నాలజీ మీదనే ఆధారపడి తీరాలి. ఇస్రో అంతరిక్ష ప్రయోగాల బడ్జెట్ చూస్తే ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే కూడా చాలా తక్కువ ఖర్చుతోనే చేస్తూ వస్తుంది. చంద్రయాన్ 2 ఖర్చు 978 కోట్లు అయితే చంద్రయాన్ 3 ఖర్చు 615 కోట్లు మాత్రమే, మంగళయాన్ ఖర్చు అయితే 450 కోట్లే. ఇంత తక్కువ బడ్జెట్తో ఏ దేశము కూడా ఇతర గ్రహాల మీద యాత్రల్ని ఇప్పటిదాకా చేపట్టలేదు. మరి లాభాల సంగతి ఏంటి? ఈ ప్రయోగాల వల్ల నిజంగా లాభాలు వస్తాయా అంటే స్పేస్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం అయితే 2023 పూర్తవక ముందే స్పేస్ ఎకానమీ విలువ 45 లక్షల కోట్లకు చేరుకుంటుంది. లాస్ట్ 10 ఇయర్స్లోనే అంతరిక్ష రంగము 91% పెరిగింది. ఈ భారీ పెట్టుబడుల్లో జస్ట్ 10% వాటాను మన దేశం దక్కించుకున్నా కూడా దేశ అంతరిక్ష రంగం దశ దిశ మనం ఊహించని విధంగా మారిపోతుంది. ఇప్పుడు ఇస్రో ప్రపంచ దేశాల ముందు ఒక సెలబ్రిటీ, ఒక గొప్ప స్టార్, ప్రపంచానికి ఒక స్టార్ లాగా కనిపిస్తోంది ఇస్రో. ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. సైకిల్ మీద రాకెట్ విడిభాగాల్ని తీసుకెళ్తున్నారు, ఎద్దుల బండి మీద ఉపగ్రహాన్ని పరీక్షిస్తున్నారు. ఎంత పెద్ద పండగ వచ్చినా కూడా జేబులు తారాడుకోవాల్సిన సగటు మధ్యతరగతి మానవుడి లాంటి ప్రయాణమే మన ఇస్రో. ముందుకెళ్లే ముందు ఇక్కడ ఒక చిన్న విషయము, నేను ఈ ఇస్రో గురించిన వీడియో చేద్దామా లేకపోతే మొత్తం చంద్రుడి గురించి ఒక కంప్లీట్ వీడియో చేద్దామా అని చెప్పి చాలా ఆలోచించాను. అట్లా ఆలోచించే క్రమంలో చందమామ అనే ఈ ఆడియో బుక్ కుక్కు ఎఫ్ఎంలో నాకు కనిపించడం వల్లే నేను చందమామ గురించి కాకుండా ఇస్రో గురించి ఈ వీడియో చేశాను. సో ఇది చాలా అద్భుతమైన ఆడియో బుక్. ఈ టైంలో పిల్లలందరికీ మనం వినిపించాల్సిన ఆడియో బుక్, మనము వినాల్సిన ఒక ఆడియో బుక్. ఎందుకంటే చాలా టెక్నికల్ విషయాల్ని ఈ చంద్రయాన్ 3 సందర్భంగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ టైంలో ఈ చందమామ బుక్ వింటే అసలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, భూమికి చంద్రుడికి ఉండే సంబంధం ఏంటి, చంద్రుడు లేకపోతే భూమి ఏమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఆడియో బుక్లో ఉన్నాయి.
సో ఖచ్చితంగా మీరు కుకుఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. తులసి 50 అనే నా ఈ కూపన్ కోడ్ కనుక ఉపయోగిస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ 99 రూపీస్ ఉండేది, మీకు 50% డిస్కౌంట్ అప్లై అయ్యి 49 రూపీస్కే వస్తుంది. ఆ తర్వాత నెల నుంచి మీ అకౌంట్ నుంచి 99 రూపీస్ అనేది ఆటో డెబిట్ అవుతుంది. సో మీరు కుక్కు ఎఫ్ఎంలో ఉండే మిగతా ఆడియో బుక్స్ అన్నీ కూడా హాయిగా వినొచ్చు, ఏ పని చేసుకుంటూ అయినా వినొచ్చు. మీరు కుక్కు ఎఫ్ఎంకి ఏదైనా మీకు నచ్చిన ఆడియో బుక్ గురించి కూడా చెప్పచ్చు. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కుక్కు ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్తో పాటు గూగుల్ ఫామ్ లింక్ని కూడా పెట్టాను. ఆ గూగుల్ ఫామ్ లింక్ ఓపెన్ చేసి మీరు కుక్కు ఎఫ్ఎంకి నేరుగా కమ్యూనికేట్ చేయొచ్చు. మళ్ళీ విషయంలోకి వెళ్ళిపోదాం. 1957లో సోవియట్ రష్యా తన ఫస్ట్ శాటిలైట్ స్పూత్నిక్ను సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి పంపింది. అమెరికా రెండు వరుస వైఫల్యాల తర్వాత 1958లో ఎక్స్ప్లోరర్ అనే శాటిలైట్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. మన దేశంలో అప్పటికి ఎటు చూసినా నిరక్షరాస్యత, పేదరికం ఉంది. బ్రిటిష్ వాళ్ళు పీల్చి పిప్పి చేసి వదిలేసిన దేశం అప్పుడప్పుడే స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఆకలి తీర్చుకోవడమే కష్టంగా ఉన్న కాలం అది. అమెరికా రష్యా ప్రయోగాలు చేస్తే ఆ వార్తల్ని చూసి అబ్బా అని గొప్పగా ఆశ్చర్యంగా చూసే రోజులవి. అప్పటికి మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలు అసలు ఏవీ జరగలేదా అంటే జరగలేదని కాదు. 1920స్లోనే శాస్త్రవేత్తలు ఎస్కే మిత్ర, సివి రామన్, మేఘ్నాద్ సాహా అంతరిక్ష పరిశోధనల్ని మొదలుపెట్టారు. కానీ అంతరిక్ష ప్రయోగాల గురించి అప్పటికి ఆలోచనలు లేవు. రష్యా స్పూత్నిక్ ప్రయోగం తర్వాతే మనమెందుకు అంతరిక్ష ప్రయోగాలు చేయకూడదు అన్న ఆలోచన మొదలైంది. నేను ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి చూపిస్తాను అని చెప్పి తొలి ఆలోచన చేసి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని ఒప్పించి తొలి అడుగులు వేసిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్. అందుకే విక్రమ్ సారాభాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్గా చెప్పుకుంటాం. గుజరాత్లో ఒక సంపన్న పారిశ్రామికవేత్త కొడుకైన విక్రమ్ సారాభాయ్ అప్పటికే ఇంగ్లాండ్ వెళ్ళి నేచురల్ సైన్స్ చదువుకున్నారు. ఇండియాకి తిరిగి వచ్చి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సివి రామన్తో కలిసి కాస్మిక్ రేస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. 1947లో విక్రమ్ సారాభాయ్ వయసు 28 ఏళ్ళు. అప్పటికే ఆయన అహ్మదాబాద్లో ఫిజిక్స్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. రష్యా స్పూత్నిక్ ప్రయోగించగానే శాటిలైట్స్ మన దేశ రక్షణ వ్యవస్థకు, దేశాభివృద్ధికి ఎంత కీలకమో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి విక్రమ్ సారాభాయ్ వివరంగా చెప్పి ఒప్పించగలిగారు. అలా 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటైంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒకవైపు దేశం నిండా పేదరికంతో జనానికి తిండే లేదు, ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాలకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా అనేలాగా ఒక చర్చ ఉండేది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉండేవి. 1962లో ఇన్కాస్పార్ ఏర్పడితే జస్ట్ 1 ఇయర్లోనే 1963లోనే ఫస్ట్ రాకెట్ని ప్రయోగించారు. భూమి పైన ఉన్న వాతావరణాన్ని పరిశోధించే ఈ సౌండింగ్ రాకెట్ను కేరళలో ఉండే తుంబా అనే మత్స్యకార గ్రామంలో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ప్రయోగించారు. ఆ ప్రయోగం చేసిన బృందంలో మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఉన్నారు. అప్పుడే లాంచ్ ప్యాడ్ దగ్గరికి రాకెట్ విడిభాగాలను సైకిల్ మీద పెట్టుకొని ఇట్లా తీసుకెళ్లారు. ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ మార్గనిర్దేశకత్వంలో భారత అణుశక్తి పితామహుడు హోమీబాబా సమక్షంలో 1963 నవంబర్ 21న మన ఫస్ట్ రాకెట్ నింగిలోకి దూసుకొని పోయింది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కార్పస్ కాస్త ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోగా మారింది. 1971లో మన ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో ఉండే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదలైంది. సొంతంగా తొలి కృత్రిమ ఉపగ్రహాన్ని ఇస్రో తయారు చేసింది, అదే ఆర్యభట్ట. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఆ తొలి ఉపగ్రహానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ, మన దేశ తొలి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు పెట్టారు. అప్పటికింకా మనకు ఉపగ్రహాలు లాంచ్ చేసేంత టెక్నాలజీ లేకపోవడంతో ఆర్యభట్టను రష్యా నుంచి ప్రయోగించారు. 1975 ఏప్రిల్ 19న రష్యా కాస్మోస్ 3M రాకెట్ ద్వారా ఆర్యభట్ట ఉపగ్రహము సక్సెస్ అయింది. దేశ చరిత్రలో అదొక గొప్ప మైలురాయి. ఎక్స్రే ఆస్ట్రానమీ, ఎరోనామిక్స్ అలాగే సౌర భౌతిక శాస్త్ర ప్రయోగాలు చేయడానికి ఆర్యభట్టను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్మించారు. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆర్యభట్ట పంపే సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి బెంగళూరులో ఒక టాయిలెట్ని డేటా రిసీవింగ్ సెంటర్ లాగా ఇస్రో కన్వర్ట్ చేసింది. మొదటి నుంచి కూడా ఏ పని చేయాలన్నా కూడా విత్ ఇన్ ద బడ్జెట్ చాలా పొదుపుగా ఇస్రో ప్రయోగాలన్నీ కూడా డిజైన్ చేసింది. సో అక్కడ కూడా అదే సమస్య. కానీ ఆర్యభట్ట శాటిలైట్ కోసము
3 crore అవుతుంది అని చెప్పి అంచనా వేస్తే అది రష్యాకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్రయోగించడము, దానికి చేసిన ఏర్పాట్లు, వీటన్నిటి వల్ల ఖర్చు చాలా ఎక్కువైపోవడం అప్పట్లో చాలా పెద్ద సమస్యగా కూడా మారింది. ఆర్యభట్ట సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అప్పటి రిజర్వ్ బ్యాంకు 1 రూపాయి 2 రూపాయి నోట్ల మీద ఆర్యభట్ట చిత్రాలను ఇట్లా ముద్రించింది. ఆర్యభట్ట తర్వాత భాస్కర 1-2 ఉపగ్రహాలు ఇస్రో నిర్మించిన తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. భారత గణిత శాస్త్రవేత్త శూన్య విలువను తెలియజేయడానికి సున్నాను వాడిన తొలి శాస్త్రవేత్త భాస్కరుడిని గౌరవిస్తూ వాటికి భాస్కర పేరు పెట్టారు. 1979-1981 ఈ భాస్కర ఉపగ్రహాలు కూడా రష్యా నుంచే జరిగాయి. ఆర్యభట్ట భాస్కర ఉపగ్రహాలకు గుర్తుగా ఆ శాటిలైట్ చిత్రాలతో రష్యా ఇట్లా ప్రత్యేక స్టాంప్ని రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు ఎడ్లబండి మీద శాటిలైట్ తీసుకురావాల్సిన అవసరము ఇస్రోకు ఎందుకు వచ్చిందో చెప్పాలి. అది కూడా ఆర్యభట్టను భాస్కర ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన తర్వాత. ఇది 1981 తీసిన ఫోటో. కమ్యూనికేషన్స్ ఉపగ్రహం ఏరియాన్ ప్యాసింజర్ పెలోడ్ ఎక్స్పెరిమెంట్ యాపిల్ అంటారు దాన్ని ప్రయోగించే ముందు టెస్ట్ చేయడం కోసము ఇస్రో అది కరెంట్ షాక్కి గురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆ జాగ్రత్తల్లో భాగంగానే చెక్కతో ఎడ్లబండి ఉంటుంది కాబట్టి ఆ ఎడ్లబండి మీద పెట్టి టెస్ట్ చేశారు. సో బడ్జెట్ సమస్య అనేది ఇక్కడ చెప్పలేం కానీ మిగతా ప్రపంచం మాత్రము ఎడ్లబండి మీద ఇస్రో చేసిన ఈ ప్రయోగం, బుల్లక్కాట్ మీద ఇలాంటి పరీక్షలు చేస్తారా అని చెప్పి ఆశ్చర్యపోయింది ఈ ఫోటో చూసి. ఇక 1984 ఇండియా రష్యా సంయుక్తంగా నిర్వహించిన మ్యాన్ మిషన్ ద్వారా ఇస్రో రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపడంలో కీ రోల్ పోషించింది. ఇప్పటికి కూడా రాకేష్ శర్మ తర్వాత ఇంకో భారతీయుడెవరు అంతరిక్షంలోకి అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఇస్రో పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలను విజయవంతంగా ప్రయోగించడమే కాదు, ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే లాంచ్ వెహికల్స్ కాకుండా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని కూడా తయారు చేస్తుంది. 2008 చంద్రయాన్ 1 ద్వారా తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి జాడల్ని కనిపెట్టి చరిత్ర సృష్టించింది. మార్స్లోకి మంగళయాన్ని పంపి డేటా స్ట్రీమింగ్ చేస్తోంది. భవిష్యత్తులో ఇస్రో చేయబోయే ప్రయోగాలు మరింత ఆసక్తికరంగా చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే త్వరలోనే సొంతంగా అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని మనమే ఇండియా నుంచి ఇస్రో నుంచి పంపే గగన్యాన్ ప్రాజెక్టుని ఇస్రో టేకప్ చేసింది. అలాగే సూర్యుడి మీద అధ్యయనం చేయడానికి ఆదిత్య 1 ప్రాజెక్టును కూడా ఇస్రో అనౌన్స్ చేసింది. దీని ద్వారా భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోకి ఆదిత్య వాహనాన్ని పంపి అక్కడ ప్రయోగాలు చేయాలి అని చెప్పి ఇస్రో అనుకుంటోంది. అలాగే చంద్రయాన్ మిషన్లు భవిష్యత్తులో ఇంకా ఉండొచ్చు. రోబోట్లను చంద్రుడి మీదకి పంపి లేకపోతే నేరుగా మనుషుల్నే చంద్రుడి మీదకి పంపి ఇప్పుడు మన రోవర్ ఇచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మైనింగ్ చేయొచ్చా లేకపోతే నీటిని వినియోగించుకోవచ్చా, నీటిని ఇంధనంగా వినియోగించుకోవచ్చా, ఇలాంటివన్నీ కూడా మనకు మరింత ఆసక్తికరంగా ప్రపంచాన్ని మరింత ఆశ్చర్యపరిచేలాగా ఇస్రో చేయబోయే ప్రయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. సో భవిష్యత్తులో మనిషికి మరో నివాస స్థలాన్ని అన్వేషించే దిశగా, భూమిని మరింత సురక్షితంగా కాపాడుకునే దిశగా ఇస్రో ప్రయోగాలు సాగాలి అని చెప్పి మనము కోరుకుందాం.